పల్లవి రామిశెట్టి బుల్లితెర ప్రేక్షకులకి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. పల్లవి కన్నా అలేఖ్య అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. భార్యామణి, ఆడదే ఆధారం, మాటే మంత్రము వంటి సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది పల్లవి. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న పల్లవి గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. పల్లవి నేటివ్ ప్లేస్ అవనిగడ్డ. ఒక్కగానొక్క కూతురు, మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. తను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు బిజినెస్ కోసం బెంగళూరు షిఫ్ట్ అవ్వడంతో చదువు కోసం పల్లవి వాళ్ళ అమ్మగారు హైదరాబాద్కు వచ్చారు. చిన్నప్పటి నుండి పల్లవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకునేదట. అనుకోకుండా తను 10th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఈటీవీకి పల్లవి ఆడిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఆడిషన్స్లో పల్లవి సెలెక్ట్ అయింది. కానీ తనకి యాక్టింగ్ గురించి, టీవీ ఇండస్ట్రీ గురించి ఏం అవగాహన లేకపోవడంతో మొదట కాస్త ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత రంగుల కళ అనే షోతో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి షోతోనే నటిగా తనేంటో ప్రూవ్ చేసుకోగలిగింది. ఆ షో తర్వాత పల్లవికి సీరియల్స్లో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. వాళ్ళ నాన్నని అడిగితే స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా చేస్తే నాకు అబ్జెక్షన్ లేదని చెప్పారట. దాంతో సీరియల్స్ చేయడం మొదలుపెట్టింది పల్లవి. ఈటీవీలో ప్రసారమైన భార్యామణి, ఆడదే ఆధారం సీరియల్స్తో పల్లవికి చాలా మంచి పేరు వచ్చింది. ఈ 2 రోల్స్కి కూడా తనే డబ్బింగ్ చెప్పుకుంది. భార్యామణికి పల్లవి నంది అవార్డు గెలుచుకుంది. సీరియల్స్కి రాకముందు నంది అవార్డ్స్ అసలు ఎందుకు ఇస్తారు అని అనుకునేదట. టీవీ ఇండస్ట్రీకి వచ్చాక, నంది విలువేంటో తెలిసాక అందరూ నంది అవార్డ్స్ గురించి మాట్లాడుతుంటే ఏదో ఒకరోజు తను కూడా నంది అవార్డు గెలుచుకోవాలని అనుకుందట పల్లవి. కానీ నటించిన మొదటి సీరియల్లోనే తనకి నంది రావడం అనేది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటారు ఆమె. పల్లవి ప్రస్తుతం ECIL లో ఉంటున్నారు. ఆమె ఫేవరెట్ హీరో సూర్య. ఫ్రీ టైం దొరికితే సూర్య మూవీస్, సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తారట. సూర్య రోల్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం చేస్తారు అని ఆయనకి సంబంధించిన ఇంటర్వ్యూస్ని చదువుతూ ఉంటుందట. ప్రస్తుతం జీ తెలుగులో మాటే మంత్రము సీరియల్లో వసుంధరగా మెప్పిస్తోంది. ఆమె నటనకి ఎంతోమంది అభిమానులున్నారు. పల్లవి ఇలాగే బోలెడన్ని సీరియల్స్ చేసి చాలా అవార్డ్స్ని గెలుచుకోవాలని మనం కూడా కోరుకుందాం.